నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్రాక్. నేను సాయి. ఆకాశంలో అద్భుతం జరిగింది. భారత కీర్తి పతాకం మరోసారి రెపరెపలాడింది. శాస్త్ర సాంకేతిక రంగంలో, ముఖ్యంగా అంతరిక్ష పరిశోధనలు, రాకెట్ల ప్రయోగంలో భారత్కు తిరుగులేదని నిరూపించింది ఇస్రో. 104 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి తీసుకెళ్లి అద్భుతం సృష్టించింది. ఈ మొత్తం 524 కిలోమీటర్ల దూరాన్ని 22 నిమిషాల్లో ప్రయాణించిన రాకెట్ అన్ని ఉపగ్రహాలను కక్ష్యలో విడిచిపెట్టింది. వాటి నుంచి భూమిపై వివిధ ప్రాంతాల్లో ఉన్న సెంటర్లకు సిగ్నల్స్ అందుతున్నాయి. ఈ ప్రయోగం విజయంతో సంబరాలు అంబరా నంటుతున్నాయి. 4, 3, 2, 1, 0, +1, 2, 3, 4, 5, 6 of normal, 7, 8, 9, less than seconds. A perfect liftoff, as usual for PSLV. And you can see, in all glory, PSLV negotiating the dense atmosphere, all the strap-ons firing well. First stage performance. लगातार हमसे दूर जाता PSLV. Plus 25 seconds. రష్యా వల్ల కాలేదు, నాసా వల్ల కూడా కాలేదు, చైనాకు చేత కాలేదు. 1, 2 కాదు, ఒకేసారి 104 శాటిలైట్లు. అంతరిక్షంలో ఇస్రో గగన చరిత్ర. ప్రపంచంలో ఏ దేశానికే సాధ్యం కానిది ఇస్రో సాధించింది. ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లోనే నూతన అధ్యాయానికి తెరలేపింది. ముందెన్నడూ కని విని ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో 104 ఉపగ్రహాలను ఒకే వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి పంపి చరిత్ర సృష్టించింది ఇస్రో. In all glory, PSLV negotiating the dense atmosphere, all the strap-ons firing well. అంతర్జాతీయంగా ఒక్క రష్యా మాత్రమే 37 ఉపగ్రహాలను ఒకే అంతరిక్ష నౌక ద్వారా గగనానికి పంపింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అయితే 29 ఉపగ్రహాలకే తటపటాయించింది. ఇక పొరుగున ఉన్న చైనా వల్ల కూడా ఇంతటి ప్రయోగం సాధ్యం కాలేదు. దిగ్గజాల రికార్డులన్నీ తోసిరాజంటూ శ్రీహరికోట నుంచి అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా సరిగ్గా 9:28 పిఎస్ఎల్వి C-37 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం 104 ఉపగ్రహాలను వెంటబెట్టుకుని నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిసింది. అంతరిక్ష రంగంలో ఏదో మైలురాయి. ఈ ప్రయోగంలో ఇస్రో నింగిలోకి పంపిన 101 ఉపగ్రహాలు విదేశాలవే. అందులోనూ అమెరికాకు చెందినవే 96 ఉన్నాయి. మిగతా 3 కార్టూన్సాట్ 2D, INS-1A, INS-1B అచ్చంగా మన ఉపగ్రహాలు. పిఎస్ఎల్వి C-37 ద్వారా తమ ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు ఒప్పందం చేసుకున్న దేశాలు ఉపగ్రహాలను తయారు చేసి వాటిని కక్ష్యలోకి పంపే కాంట్రాక్టులను అప్పగించిన వసతీలు, సంస్థలు ఇస్రో ఘనతపై ప్రశంసల చల్లు కురిపించాయి. తమ దేశానికి చెందిన 96 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రోకు నాసా అభినందనలు తెలిపింది. ఇంతటి భారీ ప్రాజెక్టును ఇస్రో శాస్త్రవేత్తలు సునాయాసంగా చేపట్టారని కొనియాడింది. భారత్ సాధించిన ఘనతకు సెల్యూట్ చేస్తున్నారు ఓ నాసా అధికారి. ప్రపంచ రికార్డును క్రియేట్ చేస్తూ ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో ఇస్రో శాస్త్రవేత్తలు సత్తా చాటారు. శాస్త్రవేత్తల బృందానికి ఇస్రో చైర్మన్ అభినందనలు తెలిపారు. Has put in the Cartosat 2 series satellite and all the remaining 103 satellites have been successfully put into the orbit by this launch vehicle. ఈ ప్రయోగంతో జయహో ఇస్రో అంటూ మన శాస్త్రవేత్తలపై ప్రశంసల జల్లు కురుస్తోంది. పిఎస్ఎల్వి C-37 రాకెట్ విజయం సాధించడమే ఆలస్యం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. భారతావని మన శాస్త్రజ్ఞులకు సెల్యూట్ చేస్తోందన్నారు మోడీ. అటు ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి ప్రణబ్, తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా పకడ్బందీ ప్రణాళికతో ఉపగ్రహ ప్రయోగాలు చేయడంలో మనకెవరూ సాటి లేరని ఇస్రో మరోసారి నిరూపించింది. శాస్త్రవేత్తల భాగమే, ఎందుకంటే ఈ 104 శాటిలైట్స్ని మీరు న్యూస్లో చూస్తున్నారు. ముందు 80 అన్నారు, తర్వాత 100 అన్నారు, తర్వాత 101, 103, 104 ఇలా పెరిగే కొలది మన దాంట్లో అడాప్టర్స్ని కరెక్ట్గా ఎలా చేయాలి, క్లాష్ అవ్వకుండా కరెక్ట్గా మీరు అడిగారు కూడా, అంటే ఎన్ని సెకండ్స్లో ఒకటి రిలీజ్ అయిందని, అన్ని సెకండ్స్లో కరెక్ట్గా రిలీజ్ అవ్వడము, అవి కాన్ఫ్లిక్ట్ అవ్వకుండా స్పెసిఫిక్ ఆర్బిట్లోకి వెళ్ళి, మీరు అక్కడ గ్యాలరీలో కూడా అందరూ కూర్చుని ఉన్నారు నా పక్కన, వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ, ఎందుకంటే అది ప్రిసైజ్ లొకేషన్లో మన అన్నది, దానికన్నా ప్రామిస్ చేసిన దానికన్నా ఇంకా కరెక్ట్ లొకేషన్లో పెట్టాం. సో దానివల్ల వాళ్ళకి ఫ్యూయల్ వేస్టేజ్ లేకుండా
ఎక్కువ టైం ఆ శాటిలైట్స్ పనిచేస్తాయి వాళ్ళకి. పిఎస్ఎల్వి C-37 ప్రయోగం ద్వారా వాణిజ్య ప్రయోగాల్లో మరోసారి ఇస్రో తన సత్తా చాటింది. ఈ ప్రయోగంతో విదేశాలకు ఇస్రోపై మరింత నమ్మకం పెరిగింది. గత వారం రోజుల నుంచి నేషనల్ మీడియా ఛానళ్ల దగ్గర నుంచి ప్రాంతీయ ఛానళ్ల వరకు అందరూ కూడా తమిళనాడు రాజకీయాల గురించి, తమిళనాడులో ముఖ్యమంత్రి ఎవరవుతారు అనే అంశాన్ని గురించి పదే పదే వార్తా కథనాలు ఇస్తూ చాలా విపరీతమైన చర్చోపచర్చలు పెడుతూ ముందుకు సాగిన పరిస్థితి. కానీ ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూసిన అంశం ఈరోజు జరిగింది, అదే ఇస్రో ప్రయోగం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ రోజు ఒక విజయవంతమైన ప్రయోగాన్ని చేసింది. పిఎస్ఎల్వి C-37 వాహక నౌక ద్వారా 104 ఉపగ్రహాలను వరల్డ్ రికార్డ్ గా చెప్పబడే ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేయడం నిజంగా ప్రపంచ దేశాలని అభినందిస్తున్న అంశం. భారత కీర్తి పతాకాన్ని మరోసారి ఇస్రో రెపరెపలాడించింది అనడంలో ఎటువంటి సందేహము లేదు. అటువంటి ఈ ప్రయోగం గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సిందే, ఆ ప్రయోగం జరిపిన శాస్త్రవేత్తల్ని అభినందించాల్సిందనే ఉద్దేశంతో ఈరోజు న్యూస్ ట్రాక్లో ఆ అంశం గురించి మొదట డిస్కస్ చేయబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆంజనేయరెడ్డి గారు, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు పూర్ణచంద్ర శాస్త్రి గారు. మరి కాసేపట్లోనే కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుందరరామ శర్మ గారు కూడా చర్చలో జాయిన్ అవబోతున్నారు. వెల్కమ్ పూర్ణచంద్ర శాస్త్రి గారు, ఆంజనేయరెడ్డి గారు, చర్చకు స్వాగతం. ముందుగా శాస్త్రి గారు, ఇస్రో గురించి నిజంగా దక్కాల్సినంత అవకాశము మీడియా ఛానళ్ళు ఇవ్వలేదేమో అనిపిస్తుంది. కాకపోతే వారి పని వారు చేస్తూ ఉన్నారు. సైకిల్ మీద రాకెట్ని తీసుకొచ్చుకున్న రోజుల నుంచి ఈరోజు 104 ఉపగ్రహాలని విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టేంత వరకు ఇస్రో ప్రస్థానం 99% సక్సెస్ రేట్తో సాగుతూ వచ్చింది. ఈరోజు ఒక్క అంశం ఆ ఇస్రో గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? ఒక సెంటెన్స్లో చెప్పాలంటే, పొగడరా నీ తల్లి భూమి భారత్ని అన్న మన నానుడి ఇవాళ నిజమైంది. ఎవరి సార్ మనల్ని చెప్పింది డెవలపింగ్ కంట్రీ అని? ఇవాళ ఈ 104 సెటిలైట్స్ని పంపించిన తర్వాత ఎవరైనా మనల్ని డెవలపింగ్ కంట్రీ అంటే వాళ్ళకి దీంతోనే సమాధానం చెప్దాం. ఏమి తక్కువ పోయాం మనం ఇవాళ? అమెరికా సరసన మనం కూర్చోలేమా? చైనా పక్కన మనం కూర్చోలేమా? పైగా ఎవరు ఇవాళ భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్తారు? ఇది చూసిన తర్వాత కూడా చెప్పారు అంటే దాన్ని వాళ్ళ డిస్క్రిప్షన్కే వదిలేద్దాం. ఇంతకంటే గొప్ప విషయం ఏముంది? కాకపోతే దురదృష్టం కొద్దీ ఇవాళ ఒక క్రికెట్ మ్యాచ్ గెలిస్తేనో, ఒక బ్యాట్స్మెన్ సెంచరీ కొడితేనో, లేకపోతే ఒక శశికళ ఒక జయలలితో ఒక పన్నీర్ సెలవు వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ మన టైంని వాళ్ళ చుట్టూ తిప్పుతూ అవి అవసరమైన విషయాలు. అంతకంటే గొప్ప విషయం కదా. సరే, మీడియా ఎందుకు ఫోకస్ చేయలేదు? వాళ్ళకి వాళ్ళ రేటింగ్స్ ముఖ్యం కాబట్టి, లేకపోతే వాళ్ళకి దాన్ని ఏమంటారు మిర్చి మసాలా కావాలి కాబట్టి అవి చూపిస్తుంటారు. అది ఆంధ్రప్రదేశ్లో చూసినా తమిళనాడులో చూసినా ఏదో ఒక స్టేట్. అది మనం ఒక తమిళనాడు గురించి వారం రోజులు బట్టి మాట్లాడుకుంటున్నాం అంటే 10 రోజులు బట్టి ఒక స్టేట్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఇది ప్రపంచం గురించి కదా. దీనికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వటానికి మన నాయకులే కారణం. ఓకే, ఈ నాయకులు దీని మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టు అంటే, ఇప్పుడు మనం వాళ్ళ వెనకాల వెళ్తూ ఉన్నాం కాబట్టి నాయకులు వెనకాల, రాజకీయ నాయకులు వెనకాల, వాళ్ళు కానీ దీనికి ఎక్కువ అటెన్షన్ కానీ పే చేసినట్లయితే, మనం ఇవాళ ఇది వన్ డే మ్యాచ్ అనుకుంటే తమిళనాడు దాటి ఇస్రోలో ఉండుండేవాళ్ళం సార్. సరే, రైట్. ఆంజనేయరెడ్డి గారు, మొత్తానికి ఒక భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇది కేవలం భారతదేశానికి మాత్రమే కాదు, నిజంగా చెప్పాలంటే ఒక వరల్డ్ రికార్డ్ని నమోదు చేసిన ఒక గొప్పనైన శాస్త్ర సాంకేతిక పరిశోధనాలయంగా ఇప్పుడు కీర్తి గడించింది. ఈ సందర్భంలో మీరేం చెప్తారు? దేశమంతా ఎంతో గర్వంగా ఉప్పొంగిపోతుంది. దేశమంతా ఇస్రో శాస్త్రవేత్తలకు జేజేలు పలుకుతున్నారు.
ప్రధానమంత్రి గారు కూడా వెంటనే ఆయన ట్విట్టర్ ద్వారా శాస్త్రవేత్తలను అభినందించడం జరిగింది. నాకు ఒక విషయం గుర్తు వచ్చింది, వివేకానందుడు ఆయన అమెరికా పర్యటనలో చెప్పారు, ప్రపంచానికి జ్ఞానం ఇచ్చేది, విజ్ఞానం ఇచ్చేది భారతదేశమేను, గతంలో ఇచ్చింది, ఇప్పుడు ఇస్తుంది, భవిష్యత్తులో కూడా ఇవ్వబోతుంది, భారతదేశం విశ్వగురుస్థానం సంపాదిస్తుంది, దిక్సూచి భారతదేశం అవుతుందని వివేకానంద గారు ఎప్పుడో స్వామి వివేకానంద చెప్పారు. అది ఈరోజు మన కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. మీరు ఎందుకన్నారు ఈ మీడియాలో పెద్ద ప్రాధాన్యత రాలేదు? నేను అనుకుంటున్నాను, ఒకటి తమిళనాడు డ్రామా ఒకటి నడుస్తూ ఉంది, రెండవది ఈ ఇస్రోకి ఇది ఒక అలవాటుగా మారిపోయింది విజయాలు సాధించడం. ఆఫ్ కోర్స్, సో ఇట్ హెస్ బికమ్ ఎ హ్యాబిట్. సో ఈ అలవాటుని ఎటువంటి మన వాళ్ళు విజయం సాధించేస్తారు, ఇస్రో సక్సెస్ఫుల్గా లాంచింగ్ ఉంటుందని జనం అంతా సాధారణంగా అనుకుంటున్నారు కాబట్టి పెద్ద అటెన్షన్ పే చేయలేదు. ఇంతకుముందు చాలా వైఫల్యాలు వచ్చినప్పుడు ఒక్క విజయం సాధిస్తే మనమంతా కూడా ఓ అని కొంత సంబరాలు చేసుకునేది. ఇస్రో ఈ విజయాన్ని అలవాటుగా చేసుకున్నది. పైపెచ్చ నేను ఇంకా గర్వంగా ఏం ఫీల్ అవుతున్నానంటే, నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి ఒక్కటి కూడా విఫలం కాలేదు. రెండవది, జనరల్గా ఇంత పెద్ద ఎత్తున 104 ఉపగ్రహాలను కక్షలో ప్రవేశించేటప్పుడు అనుకున్న సమయం, మేము ఈ పలానా రోజు మేము లాంచింగ్ స్టార్ట్ చేస్తున్నాము, గగనతలం లేక పంపిస్తున్నాం అన్నది ఒక్కోసారి 1-2 రోజులు డిలే అయ్యే అవకాశం ఉంది. చాలాసార్లు చూసాం మనం, ఎందువల్లంటే ఎక్కడో చిన్న లీక్, చిన్న సమస్య రావడం, సాంకేతిక పరమైన సమస్య రావడం, దీనివల్ల 2-3 రోజులు డిలే కావడం జరిగింది. కానీ అది కూడా లేదు, అనుకున్న సమయానికి అనుకున్న విధంగా కక్షలోకి ప్రవేశించే పెట్టారంటే నిజంగా ఎంత మేధస్సుతోటి, ఎంత పకడ్బందీగా, ఎంత ప్రిసైజ్గా, ఎంత ప్లాన్డ్గా చేశారో ఖచ్చితంగా మన దేశం యొక్క శాస్త్రవేత్తలు ప్రపంచంలో ఏ శాస్త్రవేత్తలకు తీసిపోరు, అందరు శాస్త్రవేత్తల కంటే ముందుంటుంది. గౌతంలో మన అనేక మంది 100 సంవత్సరాల కిందటే ప్రపంచ దేశాలకు విజ్ఞానం ఇచ్చిన దేశం అది. 100 సంవత్సరాల క్రిందటే మనం ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేశాం, మన యొక్క ఈ ఏమేమి ఉన్నాయి మనకి ఈ అని కూడా మనం ఎప్పుడో చెప్పాం, ఆకాశం ఎంత దూరమో కూడా మనం చెప్పాం, చంద్రుడు భూమికి ఎంత దూరమో కూడా చెప్పాం, సూర్యుడు భూమికి ఎంత దూరం కూడా. ఈరోజు ఈ శాస్త్ర పరిజ్ఞానం కాదు, 100 సంవత్సరాల ముందే చెప్పున్నాం, కానీ అనేక కారణాల వల్ల మనం కొంత ఎరగబడ్డాం. మళ్ళా ఈరోజు దేశం ముందుకెళ్తుంది, మరొకసారి శాస్త్రవేత్తలను హృదయపూర్వకంగా దేశమంతా అభినందిస్తుంది. దేశంలో ఒకడైనా నేను సాధారణ పౌరుడుగా కూడా వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. సుందరరామ శర్మ గారు, పిఎస్ఎల్వి C-37, ఈ పిఎస్ఎల్వి అనేది నిజంగా సార్ చెప్పినట్టుగా విజయాల్ని అలవాటు చేసుకున్నది కనబడదు. 99% సక్సెస్ రేషియో, సక్సెస్ రేట్ ఉన్నది. ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి సాధ్యం కాని అంశాన్ని మన భారతీయ శాస్త్రవేత్తలు నిరూపించారు. అందులోనూ సెకండ్ ప్లేస్లో రష్యా ఉంది. ఇక్కడ 37 ఉపగ్రహాలని మాత్రమే, అదే హైయెస్ట్, ఇప్పుడు 104. సో నిజంగా నిజంగా చాలా అద్భుతమైన విషయం. అంటే నిజం చెప్పాలంటే ఈ ఇస్రో దీని మొదట్లో స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా, అంటే ఇక్కడ పార్టీలను తీసుకోవట్లేదు, అందరు నాయకులు పనిచేశారు దీంట్లో. మనం మనం ఒకళ్ళని ఇది చేయడానికి లేదు, అన్ని అందరు, వాజ్పేయి గారు కానీ, ఇవాళ మోడీ గారు కానీ, మొన్న మా ఇందిరాగాంధీ గారు కానీ, అందరూ కూడా. అయితే స్టార్టింగ్ ఎవరైతే బీజం ముందర వేశారో అది చాలా చక్కటి ఇదిలో చేశారు. అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు, ఇప్పుడు మన అబ్దుల్ కలాం గారు కానీ, వీళ్ళని అట్లాంటి పెద్ద పెద్ద మేధావులు కానీ, వీళ్ళందరూ కూడా దాని కింద దాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని తీసుకురావటం కోసం అని చెప్పని చాలా కృషి చేశారు. ఇంకోటి కూడా ఏంటంటే, నిజానికి అన్ని పొలిటికల్గా అన్ని రాజకీయ పార్టీలు, నిన్న మొన్ననో మా రఘువీరారెడ్డి గారు, మనోహర్ గారు వీళ్ళు కూడా వెళ్ళారు, వీళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చారు, రండి మేము ఇచ్చేస్తున్నాము అని చెప్పనంటే, గిడుగు రుద్రరాజు గారు అట్లా కొంతమంది వెళ్ళారు, వాళ్ళందరికీ కూడా చూపించారనమాట ఇట్లా మేము చేయబోతున్నాము అని చెప్పని. ఆ రకంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా నిజంగా దేశం యొక్క అభివృద్ధి లేదా దేశం ఇట్లాంటి వాటిల్లో సుసంపన్నం కావటం కోసం అని చెప్పని నిజంగా ఇదొక మనం ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. ఈ తర్వాత ఏంటంటే, ఇవాళ వీళ్ళందరినీ కూడా మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి కూడా ఏంటంటే, ఇవాళ ఈ ఇన్ని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఈ దేశంలో ఈ R&D మీద వస్తున్నటువంటి యువతని మాత్రము మనం ఎంకరేజ్ చేయలేకపోతా ఉన్నాం. ఇవాళ ఏం జరుగుతూ ఉందని చెప్పంటే, ఎంతసేపటికి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి 1 లక్ష రూపాయలు జీతం వస్తుందా, లేకపోతే ఇంకొక దీంట్లో ఇంకొక 2 లక్షల రూపాయల ప్యాకేజ్ వస్తుందా, ఈ రకమైనటువంటి వాటిల్లోకి ఎక్కువ మంది వెళ్తున్నారే తప్ప ఈ సైంటిస్ట్ని కావాలి. ఒక చిన్నప్పుడు మా టైంలో మేము ఎవరైనా అడిగితే, నేను సైంటిస్ట్ని అవుతానని ఎవడు, అసలు అది ఏంటో తెలియకపోయినా సైంటిస్ట్ని అవుతానని ఎవడు, అసలు అది ఎందుకు సైంటిస్ట్ అసలు ఏం తెలియకపోయినా కూడా. కానీ ఇవాళ రోజున ఆ పరిస్థితి లేదు. మీరు అన్నట్టుగా అక్కడి వరకు ఆగిపోలేదు, కోర్సుల వివరాలు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అది సాధ్యం కాదు అని ఆగిపోయిన వాళ్ళు, ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, అసలు అటువంటి అవకాశం కూడా లేదన్న వాళ్ళు ఉన్నారు. రెండోది, ఇంకోటి కూడా మనకి ఇవాళ ఇంజనీరింగ్ వీటిలో కూడా దీనికి సంబంధించినటువంటి
కొంతమంది ఉత్సాహవంతమైనటువంటి యువతలు యువకులు లేకపోతే యువతలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏమైపోతుందంటే ఇది చదివితే మనకి రేపొద్దున్న జీవితంలో ఎక్కువ జీతం రాదేనో లేకపోతే ఏ రకమైనగా ఉంటామో అనేటువంటిది ఒకటి అలవాటైంది. దాన్ని మనం తీసేయాలి. ఇవాళ అమెరికాలో ఈ R&D వీటి మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. దాన్ని మనం కూడా తప్పనిసరిగా అది గవర్నమెంట్ వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. గవర్నమెంటే కాకుండా ప్రజలు, మన తల్లిదండ్రులు, లేకపోతే మా పిల్లల్ని కానీ వీళ్ళని కూడా ఈ సైంటిస్టు కావాలి, లేకపోతే దేశానికి నువ్వు ఏదైనా చెయ్యాలి చెయ్యాలి అని చెప్పి నువ్వు ఏదో ఒకటి కనుక్కోవాలి. అది మెడికల్గా కానివ్వండి, ఏదో ఇప్పుడు ఇవాళ ఇట్లాంటి వాటిల్లో కానివ్వండి, ఏదైనా సరే నువ్వు ఈ దేశంలో సమాజానికి నువ్వు ఒకటి తయారు చేయాలరా. నువ్వు ఎంతసేపటికి సమాజం మీద ఆధారపడే 100,000 రూపాయలు జీతం కాదు, లేకపోతే అమెరికా పోవటం కాదు అనేటువంటిది కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం. ఇవాళ ఇది చూసిన తర్వాత మన అందరం కూడా కొంత చేయాలి అని చెప్పని నేను అనుకుంటున్నాను. రైట్, మీరు చెప్పిన అంశం నుంచి నాకు ఒక చిన్న గుర్తు కూడా ఉంది. ఒక చాలా రోజుల క్రితం ఇప్పుడు ఇందిరాగాంధీ హయాంలో ఏదో ప్రయోగం చేసిన సందర్భంలో విఫలమైనప్పుడు చాలా విమర్శలు శాస్త్రవేత్తలకు ఎదుర్కొన్న పరిస్థితి కూడా ఉంది ఆ టైంలో. అంటే సరే, ఆ విమర్శలు వచ్చిన తర్వాతనే మళ్ళీ అసలు ఒక్కసారి కూడా విమర్శలకు వెళ్లకుండా ఇప్పటి వరకు కూడా వేస్ట్ చేస్తున్నారు డబ్బులు అన్న వాళ్ళు కూడా చాలా మంది మన దేశంలోనే కనిపించారు. ఈ రోజు మీరు చెప్తున్నది ఏంటంటే స్పేస్ రీసెర్చ్ కి సంబంధించి విద్యార్థుల సంఖ్య పెరగాలి, అటువైపు వెళ్లే విధంగా ప్రోత్సాహం ఉండాలి. అంటే ఈ సక్సెస్ రేట్ ని, ఈ సక్సెస్ ని చూసిన తర్వాత విద్యార్థుల్లో కూడా అటువంటి మోటివేషన్ ఎంతవరకు వస్తుంది అంటారు? అంటే ఏకైంది, దీంట్లో మళ్ళీ గవర్నమెంట్ రోల్స్ ఉన్నాయి కదండి. పాఠ్యాంశాల్లో ఒక పాఠంగా దాన్ని చేర్చచ్చు కదా, ఒక సబ్జెక్ట్గా దాన్ని పెట్టచ్చు కదా. అన్ని విద్యా అట్లీస్ట్ పోనీ ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళకి, కార్పొరేట్ స్కూల్స్లో వాళ్ళకి ఇబ్బంది ఉన్నా గవర్నమెంట్ సిలబస్ని తీసుకొని ఉన్న గవర్నమెంట్ దాంట్లో దీన్ని ఒక సబ్జెక్ట్గా చేసి అసలు పిల్లలకి సబ్జెక్ట్ ఇచ్చే ముందు మాస్టర్లను ఎవరన్నా తయారు చేయాలి కదా. వాళ్ళు ఎవరన్నా ఉన్న ఈ టీచర్స్లో కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ముందు వాళ్ళకి పర్సనల్గా ఇస్రో ఇలాంటివన్నీ చూపించి రీసెర్చ్కి సంబంధించి చూపించి ఒక 6 నెలలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దాన్ని మళ్ళీ పాఠ్యాంశంగా గవర్నమెంట్ వారు కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే మన పిల్లలకి దీంట్లో ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా మనం మన పల్లెటూళ్ళలోను మన టౌన్లోను అదిగో విమానం వెళ్తుంది అని చూపించే స్టేజ్లో ఉన్న మనం అనుకున్నటువంటి, నేను చెప్పినటువంటి ఈ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఎవరు రావాలి, అసెంబ్లీలో తీర్మానాలు చేయాలా, రాజకీయ నాయకులు పెద్దవారు వాళ్ళు చెప్పాలి, లేకపోతే గవర్నమెంట్ డైరెక్ట్గా యాక్షన్ తీసుకోవాలా, లేకపోతే ఏం చేయాలి? దీని మళ్ళీ మీరు ఇంకొక డిస్కషన్ పెడితే మనం డిస్కస్ చేసి కరెక్టే సార్. నేనేమంటున్నా అంటే సార్, శాస్త్ర సాంకేతిక విభాగాలు వాటి కోసం పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ పరిధిలో నిధులు ఎక్కువగా ఇవ్వాలా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి మీద కేంద్రీకరించాల దృష్టి, పబ్లిక్ అండ్ ప్రైవేట్ పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ హౌసెస్ ఉన్నారు, పెద్ద ఇది ఉన్నారు, ప్రైవేట్ అండ్ పబ్లిక్ మస్ట్ కమ్ టుగెదర్, పబ్లిక్ సంస్థలు ప్రైవేట్ సంస్థలు ముందుకొచ్చి వీటి కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని నిధులు పోగు చేసి ఎక్కడైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ ఆ యొక్క టాలెంట్ ఏ విద్యార్థులకు ఉందో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ప్రత్యేకమైన దృష్టి మిగతా దేశాలతో పోల్చినప్పుడు ఆ విషయంలో మనం కొంత వెనకబడి ఉన్నాం. నేనేమంటున్నానంటే ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ఇటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ శాస్త్ర సాంకేతిక ప్రజ్ఞ అభివృద్ధి చేయడానికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. ఆంజనేయ రెడ్డి గారు కొంచెం ఎక్స్టెన్షన్గా నేను చెప్పానంటే నిజంగా ఈ కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఇవాళ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తున్నాయో దాన్ని కాసేపు ఆపించేసేసి, ఎందుకంటే సంస్కరణలు అనుకుంటున్నాం కాబట్టి పొలిటికల్ ఈ రకమైనటువంటి చేస్తే మీకు ఎగ్జంప్షన్ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్లో, లేకపోతే మీరు ఇట్లాంటి చేయాలి అనేటువంటిది చేయటం ఒకటి. రెండోది, ఇవాళ రోజున చాలా వరకు కూడా నిజంగా చెప్పాలంటే ఈ మన డ్రగ్స్ ఇవన్నీ కదా, ఇప్పుడు ల్యాబొరేటరీస్ వీళ్ళకి సరైనటువంటి వీళ్ళని కూడా మీరు మాకిచ్చే బదులు మీ దాంట్లో ఏం చేస్తున్నారు, ఎంతమంది సైంటిస్టులను తయారు చేశారు, లేకపోతే మీరు ఎందుకంటే ఈ దేశంలో PhD తెచ్చుకోవటం అనేటువంటిది ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. నిజంగా PhD అనేటువంటిది ఎట్లయిపోయిందంటే ఇవాళ రోజున ఎక్కడొక్కడ చేసేసి రెండో రోజుని డాక్టర్ పెట్టుకోవడం తప్ప అసలు ఈ PhD దేని మీద చేశాడు, దానికి ఏమిటి అనేటువంటిది నిజంగా కొంతమందిని చాలా హాస్యాస్పదంగా అయిపోతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆంజనేయ గారు చెప్పినట్టుగా నేను ఏమంటున్నానంటే పొలిటికల్ పార్టీస్ షుడ్ కమ్ వన్ అండర్స్టాండింగ్. ఏమంటే ఈ కార్పొరేట్స్ ఇప్పుడు ఎటు అదే సంస్కరణలు అనేటువంటిది ఇక స్టార్ట్ అవుతుంది పొలిటికల్ పార్టీస్లో కూడా. ఎందుకని చెప్పనంటే ఇవాళ మనం శశికళ గారిది ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ రాజకీయ పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద వాళ్ళు కూడా థింక్ చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ కార్పొరేట్ల దగ్గర నుంచి మనకు వస్తున్నటువంటి డబ్బులు ఇవాళ మళ్ళీ తిరిగి వాళ్ళకి మన దగ్గర నుంచి వాళ్ళు సహాయం తీసుకుంటుంటారు, తీసుకుని తీరుతారు కాబట్టి అది కాదు.
ప్రతి కార్పొరేట్ సంస్థ కూడా ఏదో ఇస్రో లాంటిదో లేకపోతే ఒక డ్రగ్ ఏదో క్యాన్సర్కి సంబంధించిందో ఏదో ఒక దానికి సంబంధించి మీరు ఏం చేశారు అనేటువంటిది ఒకటి. రెండోది ఈ పిహెచ్డీలు ఇవ్వటం అనేటువంటిది కూడా ఒక ఇది చేయాలని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి యూనివర్సిటీ పిహెచ్డీలు ఇచ్చేస్తుంది, పిలుస్తారు, ఎందుకు ఇస్తున్నారో పిహెచ్డీలు తెలియట్లేదు. దీని మీద కూడా ఒక రకమైనటువంటి ఎందుకంటే ఇప్పుడు నీట్ వ్యవస్థలోనే ఒక సంస్థ అంటే ఇప్పుడు నీట్ రావాలి. ఇప్పుడు ఈ నీట్ ఎట్లయితే ఇవాళ మెడికల్ కాలేజెస్ మెడిసిన్స్కి ఎట్లయితే తీసుకుని వచ్చారో ఆ రకంగా ఈ పిహెచ్డీలు ఇవ్వటానికి కూడా ఒక కొలబన కొలబద్ద ఉండటే బాగుంటుంది. దానికి మళ్ళా గవర్నమెంటే కదా ఇనిషియేషన్ తీసుకోవాల్సింది. ప్రైవేట్ వాళ్ళు తీసుకోలేదు ఇనిషియేషన్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఒకటి ఉంది, దాని కింద నిధులు పెద్ద ఎత్తున ఎక్కడైతే పెద్ద పెద్ద పరిశ్రమలు సంస్థలు ఉన్నాయో వాళ్ళకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కొంత పర్సంటేజ్ ఆఫ్ ఫండ్స్ని అక్కడుండే స్థానికంగా ఉండే అభివృద్ధికి చేయాలి, ఎక్కడైతే పరిశ్రమలు పెట్టండి. అందులో నుంచి కూడా స్థానికంగా ఉండే స్కూల్స్, ఆ స్కూల్స్లో విద్యార్థుల యొక్క టాలెంట్ వీటి కోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసుకోవడం కోసం ఆ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచి కూడా ఫండ్స్ కొంత డైవర్ట్ చేస్తే చెప్పండి. సైంటిస్ట్ కావాలనుకున్న వాళ్ళు ఉంటారు పుట్టుకతోనే, కొంత ఒక స్కూల్కి వెళ్తున్నాడంటే ఏమవుతావనంటే సైంటిస్ట్, డాక్టర్, ఇంజనీర్ ఇట్లాంటి ఏదో ఉంటాయి రెండు మూడు మాటలు. సైంటిస్ట్ అనే విషయం దానికి ఎలా ఏం చేయాలి, ఎలా రీసెర్చ్ చేయాలి అనేది ఏమి వాళ్ళు నేర్చుకోవాలనుకుంటే కనుక మళ్ళీ స్కూల్లోకి వస్తే కనుక మళ్ళీ అటువంటి అవకాశాలు లేవు, చాలా తక్కువ. స్కూల్స్ లో కరికులం మారాలా, పిల్లల్ని ఆ విధంగా ప్రోత్సహించాలా. చాలా దగ్గర సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంటాయి, మేము ఎప్పుడైనా వెళ్తుంటాం మా నెల్లూరు జిల్లా. ఆ సైన్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు పిల్లలు అద్భుతమైన ప్రయోగాలు చేస్తుంటారు, చిన్న చిన్న ప్రయోగాలు చేస్తుంటారు. అటువంటి వాళ్ళందరినీ పికప్ చేయాలి, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలా, వాళ్ళకి అవసరం వచ్చిన నిధులు ఏర్పాటు చేయాలి, వాళ్ళకి అవసరం వచ్చిన వాతావరణం కల్పించాలా, అప్పుడు ఖచ్చితంగా మన దేశంలో అద్భుతమైన శాస్త్రవేత్తలు తయారవుతారు అన్నాడు. వాళ్ళు ఇప్పుడు ఇంకోటి సార్, ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇది వరకు ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడం ఇవన్నీ మేము చదువుకున్నప్పుడు చాలా ఉండేది. ఇవాళ ఈ కార్పొరేట్ ఇది వచ్చేసిన తర్వాత ఏమీ లేదు, ఎంతసేపటికి కూడా ఐఐటి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎంత వస్తుంది, ఈ ఇది తప్ప ర్యాంకులు ఇవి తప్ప ఒకటి సృజనాత్మకతను పెంచడానికి ఏం చేయాలి ఎట్లా అనేటువంటిది లేదు. ఇదివరకు మా కా స్కూల్స్లో ఎన్ఎస్ఎస్ లేకపోతే స్కౌట్ ఇట్లా ఒక పిల్లవాడు ఎన్సీసీ పిల్లవాడు బయటికి వెళ్ళటానికి కానీ లేకపోతే ఏమన్నా ఒక ప్రయోగం తయారు చేస్తే దాన్ని తీసుకునేవాడు, అక్కడ పెట్టి వాడు చాలా ఆనందపడేవాడు, అక్కడ నుంచి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవన్నీ ఉండేది. ఈవెన్ మెడికల్ కాలేజెస్లో కూడా మా నా టైంలో ఉండేది మెడికల్ కాలేజ్ మేమంతా పోతుండేవాళ్ళం, వాళ్ళు పెద్ద ఇది పెట్టేవాళ్ళు అస్థి పంజరాన్ని అక్కడ పెట్టేసేసి ఎట్లా ఎట్లా. ఇవాళ ఇవన్నీ పోయినాయి సార్ మొత్తంగా. ఇవాళ ఈ కార్పొరేట్ ఇది వచ్చేసిన తర్వాత ఏంటంటే వాడు ఐఐటి చదవాలి, అందుకనే ఇవాళ మీరు చూడండి ఐఐటి కాలేజీలో చేరాక వాడు డిప్రెషన్కి ఫీల్ అయ్యి ఎంతమంది వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ వాళ్ళకి ఏమైనా బట్టి కొట్టడం ఏదో నేర్పిస్తారు, వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఓన్గా చదవాలి, ఓన్గా చేయాలి, అది వీడికి ఇక్కడ తెలియదు. ఈ రకంగా కాకుండా ఇవాళ విద్యా విధానంలో ఇందాక ఆంజనేయ విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి. ఇటువంటి వాటిల్లో రాజకీయ పార్టీలు వాటి యొక్క వీటికి అతీతంగా కొంత పనిచేయాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఉంది. రాజకీయాలకు అతీతంగా ప్రయత్నాలు జరిగినప్పుడే శాస్త్ర సాంకేతిక రంగంలో ఇప్పుడున్న ఈ సక్సెస్ రేట్ ఏదైతే ఉందో ఇది ఇలాగే కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఇంకొంతమంది విద్యార్థులు ఈ రీసెర్చ్ ఫీల్డ్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ దిశగా విద్యా వ్యవస్థలోనే సంస్కరణలు రావాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఇస్రో శాస్త్రవేత్తల్ని మరోసారి భారత్ టుడే తరఫున పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత అటు తమిళనాడులో హైడ్రామా ఇంకా కొనసాగుతూనే ఉంది. శశికళ బెంగళూరు పరప్పణ అగ్రహారం జైలుకు వెళ్లారు. శశికళ ముఖ్యమంత్రి కావాలనుకున్న వ్యక్తి ఇప్పుడు ఒక సాధారణ ఖైదీగా మారిపోయారు. అయితే అక్కడ రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగుతున్నట్టుగానే కనబడుతోంది. గవర్నర్ నిర్ణయానికే ఇప్పుడు మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతోంది. ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మనం చూడాల్సిన పరిస్థితి. ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత తమిళ రాజకీయాల గురించి చర్చిద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.